హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ వ్లాగ్స్. నేను ఈరోజు మా ఇంట్లోని స్నాక్స్కి చెక్కలు చేస్తున్నానండి. అంటే మా ఆంధ్ర సైడ్ చెక్కలు అంటారండి, హైదరాబాద్ సైడ్ అవి మరి ఏమంటారో కామెంట్లో పెట్టండి. చెక్కలకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ ఫ్లోర్ అండి. నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, 2-3 కప్స్ రైస్ ఫ్లోర్ అండి. అండ్ కొరియాండర్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పల్లీలండి, పల్లీలు వేపించి తీసుకున్నాను, వేపించి ఉంచుకోవాలి ఇది. అండ్ తగిన సాల్ట్. ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం ఆల్రెడీ చెక్కలు కావాల్సిన ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము కలుపుకొని ఉంచుకోవాలండి. దీంట్లో ఏంటంటే నేను రైస్ ఫ్లోర్ 3 కప్స్ తీసుకొని కొరియాండర్ చాప్ చేసి చిన్నగా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాను. మనం ఏంటంటే పల్లీలు వేపిస్తాం కదండి, చనా పలుకులు వేపించినవి, దాంట్లో అల్లం వెల్లుల్లు ప్లస్ గ్రీన్ చిల్లీస్ వేసి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసి ఇందులో కలుపుకోవాలండి. అండ్ నెక్స్ట్ పెసరపప్పు ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానపెట్టి అది మనం ఫిల్టర్ చేసి డ్రై చేసి పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు లేని వాళ్ళు చెనాపప్పు కూడా వేసుకుంటారు, పచ్చెనపప్పు నానపెట్టది. నేనైతే ఎప్పుడు పెసరపప్పు వేసుకుంటానండి. పెసరపప్పు నువ్వులు వేసుకోవచ్చు, నువ్వులు కావాలంటే టేస్ట్ బాగుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు నువ్వులు వేయలేదు. అవన్నీ వేసి మనము బట్టర్, కొంచెం బట్టర్, ఎక్కువ బట్టర్ వేయకూడదండి, మనం ఆయిల్ మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది. ఒక 2 స్పూన్ బట్టర్ వేసాను నేను. బట్టర్ వేసుకుని మొత్తం కలుపుకొని ఉంచుకున్నాను నేను హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాను, ప్యాన్ దగ్గర ఆయిల్ పెట్టుకున్నాను. నేను చెక్కలకి ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మన పూరి ప్రెషర్ ఉంటుంది కదండి, పూరి ప్రెషర్లో ఇలాగ దీంతో మనకి ఇవి మనకి కొరియర్కి వస్తాయి ఇవి కవర్స్, కొరియర్ ప్యాకింగ్కి. అవి నేను ఉంచుకుంటానండి, ఎప్పుడు కొరియర్ వచ్చినప్పుడు ప్యాక్ ఉంచుకుంటాను. నేను వడాకి వాడతాను, గార్లిక్ ఇవే ఇందులో దీని మీద వేస్తాను. మన ఇది లేకపోతే జిప్ లాక్ కవర్స్ కూడా వాడుకోవచ్చు. ఇలా పెట్టుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ మనం రౌండ్గా బాల్స్లా చేసుకోవాలండి. బాల్స్లా చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే అంటుకుపోతుందండి మనకి మళ్ళీ కవర్కి. ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి చెక్కలు ఇలా మనకి బాగా వస్తుంది అనుకోకుండా. మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఆయిల్లో వేసుకోవాలి ఇలాగ. ఇలాగ నేను అలాగే మనం బాయిల్ చేసుకొని మనకి అంటుకుంటుందని అంటుకుంటుందంటే మనం వెంటనే ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే మనకి ఈ కవర్కి అంటుకుంటుందండి చెక్కని. ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొస్తాను నేను. ఆయిల్ అప్లై చేసుకుని మనం బాల్స్ చేసుకున్నాం కదండి, బాల్స్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇలాగ ఇందులో మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఇదేంటంటే ఇది చక్కెర అనేది పిల్లలకి ఎవరికైనా ఎక్కువ ఇష్టపడతారు. స్నాక్స్ మనకి ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ అవి ఎక్కువ తింటాం కదండి, హాలిడేస్ టైంలో కానీ వీకెండ్స్ మనం స్నాక్స్ అనేది ఎక్కువ ఇష్టపడతారు. కిడ్స్కి బాగా ఇష్టపడతారు చెక్కలు కానీ జంతికలు కానీ అలా ఏమైనా. నేను ఎక్కువ ఇంట్లో చేస్తూ ఉంటానండి, జంతికలు చేస్తాను, చెక్కలు చేస్తాము. అండ్ చేగోడీలు కూడా నేను చేగోడీలు కూడా చేస్తూ ఉంటాను మా కిడ్స్కి స్నాక్స్ అయితే. చూడండి అంటుకోకుండా వస్తుంది, ఎందుకంటే నేను ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ అప్లై చేయకపోతే మనకి మళ్ళీ అంటుకుంటుంది. మనం ఎప్పుడు ప్రెస్ చేసినప్పుడల్లా మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే అది కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదండి, గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇది అంటుకుంటుంది మళ్ళీ దీనికి. చూడండి నీట్గా వచ్చేస్తుంది మనం అంటుకోకుండా చక్క అయితే. చూడండి నీట్గా వస్తుందండి. ఇలాగ అన్నీ మనం చేసుకొని అందులో వేసుకోవాలి. చూడండి ఇది అవుతున్నాయండి. ఇలాగ ఏంటంటే ఎవ్రీ టైమ్ చెక్క చేసినప్పుడల్లా ఇది ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే దీనికి అంటుకుంటుంది. అందుకని నేను ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇప్పుడు అంటుకోవట్లేదండి, మనకి నీట్గానే వచ్చేస్తున్నాయి చెక్కలు. చూడండి ఎంత బాగుంది, బాగా వస్తుంది.
లెమన్ చెక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాగ ప్యాన్ పెట్టుకున్నాను నేను, ప్యాన్లో వేసుకున్నాను చూడండి. ఇక్కడ అన్నీ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ప్లస్ ఏంటంటే ఇలా మనం పూరి ప్రెషర్లో చేసాం కదండి, దాంతో నొక్కుకోవడం వల్ల మనకి అన్నీ ఒకే షేప్లో వస్తాయి, రౌండ్గా వస్తాయండి. అన్ని థిక్గా కూడా మనకి రావు, థిన్గా వస్తాయి, పల్చగా వస్తాయి చెక్క. మనం చేతితో కానీ అలా చేస్తే మళ్ళీ చెక్కలు మనకి నీట్గా అలా కూడా రావు, షేప్స్ అన్నీ ఒక ఇప్పుడు అయితే అన్నీ ఒకే షేప్లో ఉంటాయి మనకి వస్తాయండి. చూడండి ఇవి ఎంత కలర్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి. ఇలా మనం గోల్డెన్ కలర్లో నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, పెట్టుకొని అలాగే చెక్కలన్నీ మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. మనం ఏంటంటే ఇవి గోల్డెన్ కలర్లో లేకుండా ఎలా ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది వస్తాయి మళ్ళీ చెక్కలు మనకి. చూడండి కలర్ కలర్ కూడా చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే ఇలాగ పల్లీలు కూడా అవి వేసుకోకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పల్లీలు అన్నీ వేసుకొని చేసుకుంటాను చెక్కలు, ఎందుకంటే అవి టేస్ట్ కూడా మనకి మంచి టేస్ట్ బాగుంటుంది. అది పల్లీలు మనం కొరియాండర్ పెసరపప్పు అన్నీ వేసాం కదండి, అవి దానివల్ల మనకి చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుంది చెక్క టేస్ట్. మనకేంటంటే ఏగిందండి మనకి పెసరపప్పు వేసాం కదండి, పెసరపప్పు మనకి గోల్డెన్ కలర్ వస్తుంది, ఆ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తే చాలు చెక్కలు మనకి. చెక్కలు ఫ్రై అయినట్టు చూడండి గోల్డెన్ కలర్ వస్తుంది, కావాలి అది ఆల్మోస్ట్ చూడండి అయిపోయింది, ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వస్తుంది మనకి. ఇదైతే బాగా చాలా బాగుంటాయండి చెక్కలు, నేను ఎక్కువ చేస్తూ ఉంటాను మా ఇంట్లోని. ఎప్పుడు ఇవి చేస్తే 1 వీక్లో కంప్లీట్ అయిపోతాయి, నేను ఎక్కువ చేసుకుంటానండి ఎప్పుడు, క్వాంటిటీ వైజ్ ఎక్కువ చేస్తాను. చూడండి ఇవైతే కలర్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, వచ్చాయి ఆల్మోస్ట్. ఈ కలర్లో వస్తే మనం చెక్కలు తీసేయచ్చు. ఇవేంటంటే ఇలాగ మనం తిప్పుతూ ఉండాలి, మనం అవి తిప్పకపోతే మనకి ఏంటంటే ఒకవైపు వేగిపోయింది మళ్ళీ బ్యాక్ సైడ్ ఆగవు, అందుకే ఇటు ఫ్రంట్ బ్యాక్ కూడా తిప్పుతూ ఉండాలి చెక్కలు అలాగా. చూడండి ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మనకి ఏంటంటే లోపల అంతా కుక్ అవుతుంది, అంత బాగా వేగుతాయండి చెక్కలు కంప్లీట్గా బ్యాక్ ఫ్రంట్ కూడాను. చూడండి ఎంత కలర్ అయితే చాలా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి మనకి. ఈ కలర్ ఎక్కువ కలర్ కూడా వేపా అనుకోండి టేస్ట్ మళ్ళీ బాగోదండి, మనం మ్యాక్సిమం ఈ గోల్డెన్ కలర్ వస్తే చాలు చెక్కలు. ఇవేంటంటే మా కిడ్స్ కూడా నేను ఎప్పుడు చెక్కలు చేస్తా మా కిడ్స్ హెల్ప్ చేస్తారండి, హాలిడేస్ టైంలో మోస్ట్లీ చేస్తాం కదండి. మా ఇద్దరు పాపలు కూడా ఈ పూరి ప్రెస్లో వాళ్ళే ప్రెస్ చేసి ఇస్తారు, నేను ఫ్రై చేస్తాము తొందరగా కంప్లీట్ చేసుకుంటాము. మా ఇద్దరు పాపలు కూడా ప్రెస్ చేస్తారు, చిన్న పాప పెద్ద పాప కూడా నాకు హెల్ప్ చేస్తారండి కుకింగ్లో కొంచెం. చూడండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చింది ఆల్మోస్ట్, ఇంకా తీసేయచ్చు. ఈ కలర్లో వస్తే మనకి చెక్కాను కదండి పెసరపప్పు గోల్డెన్ కలర్లో వచ్చితే మనకి చెక్క ఆల్మోస్ట్ కుక్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఏంటంటే టిష్యూలో తీసుకుంటున్నాను అండి. చూడండి టిష్యూ రోల్లో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ అయితే ఇది ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే కాబట్టి చూడండి చాలా బాగుంటుంది. ఇవైతే చెక్కలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూడండి ఇలాగ గోల్డెన్ కలర్ తిప్పాను నేను ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఈ గోల్డెన్ కలర్లో తీసేయచ్చండి చెక్కని.
చూడండి ఎంత కలర్ఫుల్ గా మంచి కలర్ వచ్చాయి చెప్పిన చూడండి చెక్కలు అయితే చాలా మంచి కలర్ లో వచ్చాయి చూడండి చాలా బాగుంటాయండి ఇవి ఎమ్మీగా ఇక మనకి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చెప్తాను ఎలా ఉన్నాయండి చూడండి క్రిస్పీగా చాలా క్రిస్పీగా వచ్చింది చెక్క చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్గా సాల్ట్ అన్నీ సరిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి నా వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెక్కలు చేసి పెట్టండి చూడండి చెక్కలు అయితే ఈరోజు చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయండి అండ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు మేము ముందు ముందు మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అండ్ కంప్లీట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి.